హాయ్, వెల్కమ్ బ్యాక్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు, పరీక్షలు లేకుండానే డైరెక్ట్గా జాబ్. మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా 109 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. మొదటిది స్ట్రెంగ్త్ కండిషనింగ్ ఎక్స్పర్ట్, రెండోది ఫిజియోథెరపిస్ట్. ఈ 2 రకాల పోస్టుల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్ అనేది నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6 అనేది లాస్ట్ డేట్. సో మీరు ఈ విషయాన్ని గమనించగలరు. నవంబర్ 6 అనేది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అభ్యర్థులు మిగతా పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి అధికార వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని మీరు పొందవచ్చు. ఇక మొత్తం ఖాళీలు 109. దీంట్లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్ 62 పోస్ట్స్, ఇక ఫిజియోథెరపిస్ట్ 47 పోస్ట్స్. ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే, పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేక మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఫిజియోథెరపిస్ట్కి కూడా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ ఖచ్చితమైనటువంటి విషయం కంపల్సరీ అంటే, ప్రతి అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అనుభవం అనేది ఉండాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, సెమీ లేక క్వాజీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పనిచేసిన అనుభవం అనేది ఉండాలి. అనుభవం అనేది ఖచ్చితంగా ఉండవలసింది. ఇంకా ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, కేవలం ఇంటర్వ్యూ బేస్డ్గా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కాల్ వచ్చినటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవలసి ఉంటుంది. సో దరఖాస్తు చేసుకునే విధానం పూర్తిగా ఆన్లైన్లోనే. ఇక నెక్స్ట్ పాయింట్, చివరి తేదీ వచ్చి ప్రారంభంలో చెప్పిన విధంగానే నవంబర్ అంటే వచ్చే నెల 6 వరకు ఉంది గడువు. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ మళ్ళీ ఇస్తుందని చూడండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. సో ఎవరైతే ఈ అవకాశాన్ని, 109 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇవి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ అయినప్పటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఎవరైతే ఈ పోస్టులకి, రెండో విషయం ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ కావద్దు. ఇమీడియట్లీగా అప్లై చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.